తుఫాను వస్తే పట్టుకునే జ్ఞానం కూడా నీ దగ్గర లేనప్పుడు, రోగం వస్తే పట్టించుకునే జ్ఞానం నీకెక్కడ ఉంది? నేనే చేశానంటున్నాడు దేవుడు. ఏం కేసు పెడతావు, పెట్టుకోపో దేవుడి మీద. నాశనపు అంచున మనం వచ్చేసరికి భయంకరమైన మహావ్యాధులు ప్రపంచాన్ని చుట్టుకుంటున్నాయండి. నిజంగా ఈ ఉన్నతమైన మహాసభలు ఏర్పాటులో ఎందరో ప్రిన్సిపల్స్, కోఆర్డినేటర్స్, పిల్లలు, నా పిల్లలు వాళ్ళు పడిన కష్టం, ఈ మండుటెండలు, ఈ పొలంలో నీడలేని చోట వాళ్ళు కష్టించి పనిచేసిన విధం మీరు చూశారు. క్రైస్తవుడు అంటే పని కలిగిన వాడు. కోత విస్తారంగా ఉంది, కోత వారిని పనివారిని పంపమని యేసుక్రీస్తు 2000 ఇయర్స్ అయింది చెప్పి, 2000 సంవత్సరాలు అయింది పనివారు కావాలి అని. కానీ పనివారు వచ్చారు. ఏ పనివారు వచ్చారంటే శరీరములు వంచి పనిచేసేవాడు రాలేదు, కానీ కేవలము దేవుని మాటలు మాటలుగానే చెప్పి మాటలతో లేని రాజ్యాన్ని మాటలతోనే చూపించారు. దేవుని రాజ్యం మాటలతో కాదు, అది దేవుని శక్తితో ఉంది అనేటటువంటి విషయాన్ని మరి మన మొదటి తరాలలో ఉన్నవారు క్రైస్తవ్యం ఎంత గొప్పదో వాళ్ళు చూపించలేకపోయారు. మరొక విషయం ఏంటంటే 1900 సంవత్సరాలు అనగా మొదటి 100 సంవత్సరాలలోనే క్రీస్తు జననం జరిగింది, అపోస్తలుల ఎంపిక జరిగింది, ప్రవక్తలు నిజంగా వాడ కార్యక్రమాలని ప్రవక్తలు మరి వాళ్ళు చేసుకుంటూ పోయారు. కనుక ప్రియులారా, యేసును ఎన్నన్నా, బైబుల్ ఎన్నన్నా 1900 సంవత్సరాల కాలంలో ప్రపంచ దేశాలలోని ఏ క్రైస్తవ సంఘం కూడా యేసును అన్నందుకు రోషం రాకుండా మరి నిశ్శబ్దతలోకి వెళ్ళిపోయారు. ఎందుకంటే అపవాది చాలా మహాశక్తివంతమైంది, అది మన మనోనేత్రాలకు అంధకారం కలిగించటం వల్ల దేవుడు రాయించిన ఉన్నతమైన సంగతులు మనకు తెలియకుండా మరుగు చేసి సోమరులుగాను, నిష్ప్రయోజకులుగాను, నిష్ఫలులుగాను మార్చేసింది. ఓకే, ఇక ముందు అలా జరగకూడదు. ఎందుకంటే నాశనపు అంచున మనం వచ్చేసాం. ఇక ఈ చూసే ఆకాశం, మనం నిలబడే ఈ నేల, ఈ పచ్చదనం, ఈ కొండతో ప్రతి సంవత్సరం అంతరించిపోతూనే ఉంటుంది. ఇప్పటికే 1000 పక్షులు చచ్చిపోయాయి, జాతులు. అలాగే వృక్షాల్లో 1000 జాతులు వృక్షాలు చచ్చిపోయాయి, అన్నీ అంతరించిపోతున్నాయి. మరి సముద్రంలోని చేపలు అంతరించిపోతున్నాయి, ఆకాశాన్ని ఎగిరే పక్షులు అంతరించిపోతున్నాయి, భూమి మీద ఉండే జంతువులు అంతరించిపోతున్నాయి. మానవ జాతి విస్తరిస్తుందే తప్ప వినాశనానికి తీసుకుపోతుంది. అన్నీ అంతరించకపోయినా మనిషి మాత్రం విస్తరిస్తున్నాడు, విస్తరించిన మనిషి విస్తారంగా చెడు పనులు చేస్తున్నాడు. ఏమండి, కనుక యేసుకేలు గ్రంథము 7వ అధ్యాయం, యేసుకేలు గ్రంథము 7వ అధ్యాయం 23వ వచనాన్ని ముందుగా ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. అలాగే 5వ వచనం నుంచి 7వ వచనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. దేశం రక్తముతో నిండి ఉన్నది, పట్టణములు భరత్కారముతో నిండినది. ఎంత అండి, ఎంత సంకెళ్ళు సిద్ధపరచు అంటున్నాడు దేవుడు. వాళ్ళని మూసేయాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఎవరికైనా వారెంట్ వచ్చిందనుకోండి, అరెస్ట్ వారెంట్ వచ్చిందనుకోండి, మరి ఇక సంకెళ్ళతో పోలీసులు వస్తారు అరెస్ట్ చేయడానికి, తప్పనిసరిగా పట్టుకోవాలని. అధికారుల దగ్గర నుంచి వార్తలు రాగానే వెంటనే దేశం రక్తంతో నిండిపోయింది. నిజంగా అండి, అసలు ఆఫ్రికాలో ఉన్నవారి తలకాయలు చాలా పెద్దవండి వాళ్ళకి. నిజంగా నిజంగా చూసారా తలకాయని, ఎంత దారుణం అండి. చెప్పబడిపోయినట్టు అణగగొట్టేశారండి. ఒక గుమ్మడికాయ కానీ, ఒక పుచ్చకాయ కానీ, మరి ఒక అనపకాయ కానీ మనం మట్టిస్తే ఎలా అయిపోద్ది? అలాగా పాపం తల దారుణంగా చిత్తుకుట్టారండి, ఈడ్చికొచ్చి పడుతున్నారండి. ఇంకా దేవుడు ఎలా ఊరుకోవాలండి? ఊరుకోడండి. దేశము రక్తముతో నిండి ఉన్నది, పట్టణము బలత్కారముతో నిండినది, సంకెళ్ళు సిద్ధపరచండి. ఇక వీళ్ళందరినీ నాశనం చేయక తప్పదు.
परदेश मन कंटे मुझे सेव चेसिन भक्तुलु मरणिंचिन तरुवात परदेश देवुण्णि प्रकटन ग्रंथम 6వ అధ్యాయంలో ఆ పరిశుద్ధులు దేవుని కొరకు మరణించిన వారు దేవుని కొరకు తమ రక్తమును ఇంకించిన వారు ఈ పొలంలో పనిచేస్తున్న పిల్లలందరినీ చూశారు. వాళ్ళ చెమట రక్తము కారుతుందండి. హెబెల్ను చంపేశాడు మీకు తెలుసు కదా. కయీను హెబెల్ని చంపేశాడు. హెబెల్ రక్తం ఏమవుతుందట? నేల నుండి మొరపెట్టుచున్నది అంటాడు. హెబెల్ రక్తము నేల నుండి మొరపెట్టుచున్నది. ఏమని? అన్యాయంగా నా ప్రాణం తీశాడు తండ్రి. నీకు మంచి అర్పణ ఇచ్చినందుకు నా సొంత అన్న నా రక్తం నా ఆయన రక్తంలో నేను పుట్టాను. మిగిల్చిన రక్తంలో నా అన్న నా ప్రాణం తీశాడు. జస్టిస్, న్యాయం కావాలి తండ్రి. అదేవిధంగా ఈ పరదేశంలో ఉన్న ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనంలోని మాటలు మీరు ఒకసారి వినండి. మరణించిన వారు ఏమంటున్నారు? నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక ఈ లోకములో ఉన్న మనుష్యుల ఆగడాలను చూస్తూ ఊరుకుంటావా? తీర్పు తీర్చక మా రక్తము కార్చమయ్యా వాళ్ళ కోసం. పరములో పనిచేసిన ప్రతి ఈ గ్రౌండ్ ఈ విధంగా రంగారంగ వైభోగంగా తయారు చేసిన పిల్లలు చూస్తుంటే ఒకనాడు యేసు చెమట నేల పడుచున్న రక్త బిందువులు మారినట్టుగా మనం చూసాం. అక్కడ ఉన్నట్టుగా గెత్సెమనే వనంలో సిలువెక్కే ముందు ఈరోజు ఈ పిల్లలు కూడా వాళ్ళ రక్తాన్ని ఎందరి సేవకులు ఉన్నారు ఈ ఎండనక ఎంతమంది రోడ్ల మీద దేవుని సేవా కార్యక్రమాలు చలివేందర కార్యక్రమాలు ఈరోజు ఆల్ ఇండియా ట్రూ క్రిస్టియన్ కౌన్సిల్ మరి ఎన్నో నిర్వహిస్తుంది. ఈ మధ్య రీసెంట్గా ఇస్ ఎ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఇన్ ఇండియా. అది ఒకేసారి 100 మంది రక్తదానం చేశారు. రక్తం ఇవ్వమని పిలిచాను అంటే 100 మంది దేశవ్యాప్తంగా నా పిల్లలు రక్తం ఇవ్వడానికి వచ్చి బారులు తీరు నిలబడ్డారు. రక్తం మాత్రం వాళ్ళు తీయలేకపోయారు. ఎందుకంటే ఎన్ని బెడ్స్ కావాలి, ఎన్ని ఆపరేటర్స్ కావాలి బ్లడ్ తీయాలంటే, ఎన్ని చెకప్లు చేయాలి, చెయ్యలేకపోయారు. సాయంకాలం అయిపోయింది దేవుని పిల్లలారా. మేమేం చేస్తున్నావో తెలుసా? రక్తదానం, అన్నదానం, హాస్పిటాలిటీ, చలివేంద్రం, బట్టలు పంపిణీ, సమాజ శ్రేయస్సు కొరకు బ్రతకాలని ఒక క్రైస్తవుడు ఏ విధంగా అనుకొని ఆహారాన్ని పంచిపెడుతున్నారు, మందులు పంచిపెడుతున్నారు, రక్తాన్ని ఇస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు వాళ్ళ కార్యక్రమాల కొరకు, సేవా కార్యక్రమం, సామాజిక సేవా కార్యక్రమాల కోసం చలివేంద్రాలు నిర్వహిస్తున్నారు, సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తున్నారు. తన పరాభేదం లేకుండా ఎవరినైనా నిలదీసి అడిగేవాళ్ళం. తప్పు పెద్దవాడు చేశావా చిన్నవాడు చేశావని పక్షపాత ధోరణి లేనివారు. రోషం కలిగిన దేవుని పిల్లలు. నా పిల్లల కష్టార్థిత విధంతా మేము కష్టపడి సంపాదించిన డబ్బులతో దేవునికి సేవ, సమాజ సేవ చేస్తున్నారు. రక్తం ఇవ్వమని పిలిచాను అంటే 100 మంది దేశవ్యాప్తంగా నా పిల్లలు రక్తం ఇవ్వడానికి వచ్చి బారులు తీరు నిలబడ్డారు. రక్తం మాత్రం వాళ్ళు తీయలేకపోయారు. ఎందుకంటే ఎన్ని బెడ్స్ కావాలి, ఎన్ని ఆపరేటర్స్ కావాలి బ్లడ్ తీయాలంటే, ఎన్ని చెకప్లు చేయాలి, చెయ్యలేకపోయారు. సాయంకాలం అయిపోయింది దేవుని పిల్లలారా. ఎంతమంది రక్తాన్ని తాగుతున్నారండి వీళ్ళంతా. అందుకే దేవుడు అంటున్నాడు ఏమండి 5వ వచనం నుంచి 7వ వచనం వరకు దురదృష్టము అది వింతైనది అంటున్నాడు. చూడండి, దురదృష్టం అది వింతైనది, అంతం వచ్చుచున్నది అంటున్నాడు. చూడండి ఏమండి, అంతం వచ్చుచుంది. దేవుడంటే ఎవరో తెలియదు, దేవుణ్ణి కూడా నమ్మవు. మనిషికి ఒక దేవుడు మనిషి చేసుకున్నాడు అంటే, గతంలోనే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో ఒక సినిమా వచ్చిందండి, దేవుడు చేసిన మనుషులు కానీ మనుషులు చేసిన దేవుళ్ళు అనే పాట మాత్రం పాడాడు. మనుషులు దేవుళ్ళు చేసుకుంటున్నారు, దేవుళ్ళు చేసుకుంటున్నారు, దేవుడి మీద నేరాలు ఆరోపిస్తున్నారు, దేవుడి మీద కేసులు పెడుతున్నారు. ఈరోజు ప్రపంచమంతా ఈ దౌర్భాగ్యపు ఈ దుష్ట శక్తి ముసుగులో మునిగిపోయి ఎవరు దేవుడో, ఆ దేవుణ్ణి ఎలా మనం చూడాలో, ఆ దేవుని మనస్సును మనం ఎలా ఎరగాలో తెలియకుండా ఎంత రప్చర్ చేస్తున్నారు. నరజాతి ఎలా మారిపోయిందంటే అండి, నాకు తండ్రి ఒక్కడే కదండి మా నాన్నగారు. మీ ఒక 5 అన్నదమ్ములం అయితే 5 నాన్నలు ఉంటారంటే మాకు ఉండరు కదా ఒకే తండ్రి. దేవుడు మనుషులను కన్నాడు. కొడుకులు పిల్లలు మనమంతా కుమార్తెలు కుమారులు.
కానీ దేవుణ్ణి మనుషులు చేస్తున్నారండి, కేసులు వేస్తున్నారండి, ఆరాధనకు వెళితే బయటికి ఈడ్చుకొచ్చి చంపుతున్నారండి. అందుకే ఆయన ఏమంటున్నాడంటే, 7వ అధ్యాయంలోనే యెహెజ్కేలు 5 నుంచి 7 వచనాల్లో దురదృష్టం అది వింతైనది అంతం వచ్చుచున్నది, అంతమే వచ్చుచున్నది, నీ కొరకు పరిగెత్తుచున్నది అంతం, మనిషిని అంతము చేయుటకు కనిపెట్టుచున్నది, దేశ నివాసులందరికీ ఇది చుట్టుకొనుచున్నది, శ్రమదినములు పర్వతముల మీద వినబడుచున్నది, ప్రపంచమంతటికి ఆ శ్రమ ఎలా ఉంటుందో టీవీల ద్వారా తెలియజేయబడుచున్నది, శ్రమదినములు పర్వతముల మీద వినబడుచున్నవి. ఎత్తైన ప్రాంతానికి ఎన్ని ఎందుకు కేక వేస్తారు? అందరికీ వినాలని. పర్వతముల మీద వినబడుతున్నవి శాటిలైట్ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయబడుచున్నవి అని అర్థం. ఈరోజు ఉన్నటువంటి ఈ నెట్వర్క్, ఈరోజు ఉన్నటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచ నలుమూలలలో ఎక్కడ ఏమి జరుగుతుందో, దేవుడు ఎలా కొల్ల పొడి చేస్తున్నాడో చూపిస్తుందండి. పర్వతముల మీద వినబడుచున్నది. హబక్కూకు 3వ అధ్యాయం 5వ వచనం ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నవి, ఆయన పాదముల వెంట మెరుపులు వచ్చుచున్నవి, ఆయన నిలువబడగా భూమి కంపించుచున్నది. భయంకరమైన మహావ్యాధులు ప్రపంచాన్ని చుట్టుకుంటున్నాయండి. ఇప్పుడు ఏమండి, మొదటిది జికా వైరస్. ఒకసారి ఆ రోగాన్ని చూడండి. బ్రెజిల్ వణికిపోతోంది. లాటిన్ అమెరికా దేశాల్లో ఓ దోమ టెర్రర్ పుట్టిస్తోంది. 25 దేశాలు 40 లక్షలకు పైగా కేసులు. గర్భిణికి దోమ కుడితే పిల్లలు ఇలా చిన్న తలలతో పుడతారు. దోమల్ని తరమడానికి లక్షలాది సైనికులు రంగంలోకి దిగారు. శ్మశానాల్ని కూడా వదలకుండా ఫాగింగ్ చేస్తున్నారు. అగ్రరాజ్యంలో కూడా జికా కేసులు. అప్రమత్తమైన భారత ప్రభుత్వం దోమపై యుద్ధం చేస్తున్న ప్రపంచం. ఈ వైరస్ సోకితే తీవ్ర మెదడు లోపాలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. దీనిని అడ్డుకోవడానికి టీకాలు కూడా లేవని వార్నింగ్ ఇస్తున్నారు. ఈ దోమపై పోరులో సైన్యాన్ని రంగంలోకి దించడంతో పాటు 2018 వరకు గర్భం దాల్చవద్దని కొన్ని లాటిన్ అమెరికన్ దేశాలు విజ్ఞప్తి చేస్తున్నాయంటే పరిస్థితి ఎంత సీరియస్ గా ఉందో అర్థం చేసుకోవచ్చు. దోమల ద్వారా వ్యాప్తి చెందే ఇతర వైరస్లతో పోలిస్తే జికా వైరస్ చాలా ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఎంత భయంకరమైన వ్యాధి దేవుడు వెలిగి చూసారా, అది ఒక క్రిమి. చూసారది జికా వైరస్, అది భయంకరముగా ప్రజల మధ్యకు వెళ్ళిపోతుంది. గర్భవతులకు చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పాటు చేసింది. అది గర్భవతులకు ఈ రోగం వచ్చింది అంటే పుట్టే బిడ్డలు భయంకరమైన రూపాలతో భయంకరమైన వ్యాధి. చూసిన తలక ఎలా మారిపోయిందో. జికా వైరస్ ఇది నీళ్లలోనే, నీళ్ల ద్వారా భయంకరంగా ప్రపంచాన్ని చుట్టుకుంటుందండి. మెదడు పాడైపోద్ది రోగం వస్తే. మెదడు పాడైపోద్దట, మెదడు పాడైపోయి కాళ్ళు పడిపోవచ్చు, చేతులు పడిపోవచ్చు, మాట రాకపోవచ్చు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వచ్చేసింది. అది ఒక భయంకరమైన వ్యాధి. ఒక చిన్ని దోమండి ఇది, ఒక చిన్ని దోమ కుడుతుంది. దీనివల్ల మందులు లేవు, చచ్చిపోతున్నారు ప్రజలందరూ, చచ్చిపోతున్నారు. వందలు వేలకు వేలుగా చచ్చిపోతున్నారండి. నీళ్ల ద్వారా మనలో ప్రవేశిస్తున్నది. ఇకపోతే దాన్ని వేధిస్తున్న మరొక వ్యాధి నెక్రోటైజింగ్. నెక్రోటైజింగ్ అనే భయంకరమైన వ్యాధి 10 వ్యాధులలో ఒక వ్యాధి. ఇది 10th 10వ స్థానానికి వచ్చింది.
చూడండి ముఖం ఎలా అయిపోతుందో చూడండి, చర్మాన్ని ఎలా తీసేస్తున్నారో చూడండి. అలా అలా పౌసులో పెట్టాను ఒక క్షణం. ఆ వ్యాధి శరీరంలో, ఆ పురుగు శరీరంలో ప్రవేశించిందో, నీ ముఖంలో నీ శరీరంలో మాంసం అంతా ముక్క ముక్కలుగా ముక్క ముక్కలుగా తీసేయాలి. నీక్రోటైజింగ్ అదండి, నీక్రోటైజింగ్ అదండి. చివరికి కళ్ళుని ముక్కుని చెవులను తలకాయని అది వ్యాధి వచ్చేస్తే చూడండి ఎలా అయిపోయిందో, ఎలా మారిపోయిందో, ఎలా అయిపోయింది చూసారండి. దారుణమైన వ్యాధులండి. ఏమండి ఇందాక ఏం చదువుకున్నాం మనం? ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి, తెగుళ్ళు నడుచుచున్నవి, ఆయనకు ముందుగా తెగుళ్ళు నడుచుచున్నవి. చేతులు ఏంటండి అలా అయిపోయాయి. కొన్ని మన దేశానికి వచ్చిన తొందరగా చెప్పరండి, మనం భయాభ్రాంతులు అవుతామని. కనుక కొన్నిటిని దాచిపెడుతున్నారు. తొమ్మిదో వ్యాధిని చూద్దామండి, భయంకరమైన తొమ్మిదో వ్యాధి మెనింగోకోక్క. దీని ప్రభావం ఎలా ఉంటుంది చూడండి, శరీరములో అదుగండి అలాగా మచ్చలు మచ్చలుగా ముందు ఎర్రగా మచ్చలు పడి ఆ మచ్చల ప్రాంతాన్ని ఎలాగ తినిస్తుంటుందండి ఆ చర్మాన్ని చూడు. ఎంత తొడలోని ఎంత భాగాన్ని తినేసిందో చూడండి, భుజాలలో భాగం ఎలా మారిపోతుందో, కుళ్ళిపోతున్నట్టుగా. మానవ ఆకారం అందమైన శరీరం అర్థం ముందు చూసి పొంగిపోయే నీ ఆకారం ఇదిగో ఇలా మారిపోబోతుంది. ఆ చేతులు చూడండి ఎలా ఎండిపోయినట్టున్నాయో. ఏమండి కరెంటు తగిలితే ఎలా అయితే కాకి మాడిపోద్దో అంత భయంకరమైన స్థాయి మరి వీళ్ళకి వస్తున్నట్టు మనం ప్రపంచంలో చూస్తున్నామండి. ఆయనకు ముందుగా తెగులు నడుచుచున్నది, వెంట మహావ్యాధి వచ్చుచున్నది. ఆయన దిగుతాడు, ఈ దేశంతో పనుంది ఆయనకి. ఎక్కడ అక్రమం విస్తరిస్తుందో, ఎక్కడ క్రీస్తుపై ప్రేమ చల్లారిపోతుందో, క్రైస్తవులపై ఎక్కడ కత్తి కడుతున్నారో అక్కడికి ఈ రోగాలు సంక్రమిస్తున్నాయండి. తర్వాత ఈ రోగం వచ్చిన వాళ్ళు 24 గంటల నుంచి 30 రోజులుగా తప్పనిసరిగా చచ్చిపోతారండి. బాగా వినాలి, ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు 24 గంటలు మొదలుకొని 24 గంటల్లో చచ్చిపోతారు, 2 రోజుల్లో చచ్చిపోతారు. చివరికి ఫైనల్ స్టేజ్ అంటే మీరు ఎన్ని మందులు వేసి ఎంత జాగ్రత్తలు తీసుకున్నా ఆఫ్టర్ 1 మంత్ చచ్చిపోతాడు తప్పదిక. పిల్లలు అందమైన ఆకారాలు చూడండి ఎలా మారిపోతున్నాయో, దేవుడు హస్తాలతో మానవ ఆకారాన్ని చేసి జీవవాయువులు ఊది అందమైన రూపాన్ని ఇచ్చిన నీవు దేవునిపై తిరుగుబాటు, దేవునిని మరిచిపోవుట, దేవునికి అవిధేయుడిగా ప్రవర్తించుట, నన్నెవరు ఏమీ చేయలేరనుకుంటున్నావేమో నువ్వు, ఇవన్నీ దేవుని ఆయుధశాలలో నుంచి వచ్చినటువంటి ఆయుధాలు. ఒక వలన ప్రకృతి, ఒక ప్రక్క ప్రకృతి, ఒక ప్రక్క ఈ నేలలోని ప్రతి పురుగు నిన్ను కుట్టక మానదు. నెక్స్ట్ అండి, నెక్స్ట్ డిసీజ్ చూద్దాం. ప్రపంచాన్ని పీడిస్తున్నాయండి ఇప్పుడు ఈ వ్యాధులన్నీ ప్రపంచంలో ఉన్నాయి. చగాల్స్ డిసీజ్, పురుగు కుడితే వస్తుంది ఇదండి. పురుగు చూసారండి, పురుగు చాలా చిన్న పురుగుగా ఉంది. డార్విన్ చచ్చిపోయాడు చూసారా, ఈ ఇలాంటి పురుగు కుట్టే చచ్చిపోయాడు. కోతి నుండి వచ్చాడు అన్నాడు కనుక ఈ పురుగు కుట్టేసిందండి. డార్విన్ తెలుసు కదా మీకు, కోతి నుండి మనిషి వచ్చాడని రాసిన శాస్త్రవేత్త. అందుకే వాడు కుళ్ళి కుళ్ళి చచ్చిపోయాడు చివరి దశలో. ఆదికాండం 1 అధ్యాయాన్ని తప్పుగా అర్థం చేసుకున్న వెధవన్నారు, వెధవని నేను ఒప్పుకున్నాడు. అది ఈ ప్రపంచ శాస్త్రవేత్తలు బయట పెట్టడం మానేశారు. ఈ పురుగు పుడితే ఎలా జరుగుతుందో ఈరోజు ప్రపంచంలో ఒకసారి చూడండి. దాన్ని కుట్టిన వెంటనే పరిస్థితులు, ఆ మానవ ఆకార పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో మీరు ఒకసారి చూడండి. కళ్ళు వాచిపోతాయండి. తేనెటీగ కుడితే ఎలా వాచిపోతుందో అలా కళ్ళు వాచిపోయి శరీరం అంతా ఆక్రమించి ఆ ఆకారాన్ని కడదేరుస్తుందండి. చూసారా, కుళ్ళిపోతుందండి. కుట్టిన భాగం అంతా అలాగలాగ కుళ్ళిపోతున్నట్టుగా కనబడుతుంది చూడండి. నెక్స్ట్ 7వ వ్యాధి చూద్దామండి, సెరెబ్రో వాస్క్యులర్ డిసీజ్. ఏమండి ఇది? కాళ్ళు చేతులు పడిపోతాయి, మెదడుకు సోకుతుంది, మెదడుకు సోకడం వల్ల మెమరీ లాస్ అవుతుంది, కాళ్ళు చేతులు పడిపోతాయి, మెమరీ లాస్ అయిపోద్ది, అంధత్వం గుడ్డుతనం వచ్చేస్తుంది, నడవలేని పరిస్థితి. ఏటండి వ్యాధులు, ఏవండి మందులు,
ఎక్కడున్నవండి మందులు ఈ మందు ఈ రోగాలే భారతదేశానికి వచ్చి సోకితే బతకగలమా మనం మీరు ఆలోచించండి జ్వరం వస్తే డాక్టర్ కవ్వాల్సిన ఫీజు 200 నుండి 500 వరకు డాక్టర్లకు ఫీజు ఇవ్వాలండి ఏ చిన్న స్ట్రోక్ లాంటిది వచ్చినా లేక అలుతురుకు పడిపోయినా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని కూడా మనల్ని లోనకి తీసుకెళ్లిపోవడమే కానీ బయటకు పంపించడానికి ఇష్టపడరండి అనేక సందర్భాలు న్యూస్లో మనం విన్నాం చనిపోయిన వాళ్ళని కూడా జస్ట్ వాళ్ళని కదిలించి మేము ట్రై చేస్తున్నాం ప్రాణాలు ఇవ్వటానికని లక్షలాది రూపాయలు వసూళ్లు చేసే వ్యాపారాలు హాస్పిటల్ వ్యాపారాలు ఉన్నాయి ఈ కాలంలో మరి పేదవాళ్ళకి ఇలాంటి భయంకరమైన వ్యాధులు వస్తే ఏంటి మన పరిస్థితి దేవుని ఎరుగక దేవునిపై తిరుగుబాటు చేసిన ప్రతి ఒక్కడికి దేవుడు వేటాడుతున్నాడండి ఈ రోజు ప్రపంచాన్ని ప్రపంచాన్ని వేటాడుతున్నాడు నాట్ ఓన్లీ ఇండియా 250 పై ఉన్న దేశాలలో అనేక వ్యాధులు సంక్రమించి మానవులు హరించుకుపోతున్నారండి చస్తున్నారండి చస్తున్నారండి తర్వాత వ్యాధి చూద్దామండి భయంకరమైనటువంటి 6వ వ్యాధి MRSA ఈ వ్యాధి చూడండి గడ్డలుగా వచ్చేస్తున్నాయండి గడ్డలుగా శరీరంలో చూసారా పెదవు మీద వచ్చింది కిందరున్న పెదవంతా ఒక భయంకరమైనటువంటి రక్తపు మాంసపు గడ్డగా కనబడుతుందండి శరీరంలో ఇలా గడ్డలు గడ్డలుగా ప్రారంభమవుతుందండి శరీరంలో ఇలా గడ్డలుగా ప్రారంభమై ఇది దేవుడు పంపిన మారణాయుధాలండి ఎందుకు ఊరుకోవాలండి ఎందుకు ఊరుకోవాలి ఊరుకోడండి దేవుడు ఊరుకోడిక ఎందుకు ఊరుకుంటాడు ఈ ప్రపంచానికి జరుగుబోయే భయంకరమైన పరిస్థితులు మనం చూపించాలండి మనం చెప్పాలి ఇప్పుడు ఇది మీకు జరుగుతుంది మీకు జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు మనం చెప్పాలి చెప్పే కాలం వచ్చింది అది ప్రధానమంత్రి కావండి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావండి అమెరికా ప్రెసిడెంట్ కావండి డోంట్ కేర్ రోగం వస్తే ఎవడైనా చచ్చిపోతాడు చచ్చిపోయి కుళ్ళు కుళ్ళి చావటం ఎందుకు దేవుడు ఊరుకోడండి ఎందుకు ఊరుకోవాలి మీరు చేస్తున్న తప్పులు ఎలాంటివి ఘోరాలు అన్యాయాలు మోసాలు దగాలు విడిచిపెట్టడండి మనిషికి చావు తప్పదు కానీ నిన్ను కుళ్ళి 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 చంపేస్తాడు దేవుడు నిన్ను ఓకే చావుకు ముందు జీవితం చావుకు తర్వాత జీవితం చావు తర్వాత జీవితం మీద కనీస జ్ఞానం లేదు ఈ ప్రపంచంలో మనిషికి పుట్టిన తరువాత లోకంలో ఏ జ్ఞానాన్ని సంపాదించాలో బ్రతకటానికి నేర్చుకుంటున్నాడే తప్ప ఈ మేడలు ఈ మిద్దెలు వందల ఎకరాల పంటలు వేల ఎకరాల భూస్వాములు వీళ్ళందరూ కళ్ళు మూసాక తరించిపోతారా హరించుకుపోతారా దేవుని కొరకు భూమి మీద బ్రతికితే పరదేశకు వెళతావు లేదా ఒకనాటి ధనవంతుడు ఆ మహా అగ్నిగుండంలో ఎలా మండిపోతున్నాడో ఆ లోకానికి వెళతాం కనుక దేవుడు భూమి మీద ఎప్పటికైనా మనిషి మారటానికి ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు చూపిస్తున్నాడు ఇకపోతే ప్రపంచాన్ని భయంకరంగా పీడించిన పీడిస్తున్న ఇప్పటికీ మరో అతిభయం అంటే ఎక్కువ చావులు జరుగుతున్నాయి దేవునికి అవిధేయులు లేని వారు దేవునికి ఇష్టులు కాని వారు చనిపోతున్నారు ఇది 5వ ర్యాంకులకు వచ్చింది ఇది కలరా వ్యాధి ఈ కలరా అనేది ఎంత భయంకరమైనదంటే తలనొప్పి ప్రారంభమవుతుంది బాడీ పెయిన్స్ ప్రారంభమవుతాయి అబ్నార్మల్ అంటే కడుపులో జీర్ణాశయంలో వికారం అనేది మొదలుపెడుతుంది కళ్ళు తిరిగినట్టుగా కనిపిస్తుంది చూసారా పురుగు ఈ భయంకరమైన నీళ్లు ఈరోజు నీళ్లు అన్ని పాడైపోతున్నాయి మీరు చూస్తున్నారు కదా భూ వాతావరణం కలుషితం అయిపోయిందండి ఊరు నువ్వు ఎక్కడ పడితే అక్కడ బోర్లు పడితే నీళ్ళు వచ్చేస్తున్నాయి అనుకున్నారు అందులో భయంకరమైనటువంటి నీరు కూడా ఉంటుంది ఆ నీరు ఈ రకంగానే ఉంటుంది మలినాలతో నీరు లేక ఎక్కడో 2-3 కిలోమీటర్ల దూరం పోయి ఎక్కడో లోతుల్లోనికి ఒక చిన్ని చేద లాంటిది పట్టుకొని మురికి నీరు తోడుకుంటూ మీద కొండ మీద లేదా బిందు మీద గుడ్డేసి నీళ్ళు పట్టుకుంటున్నారండి ఈరోజు మనం చూస్తున్నాం ఈ పరిస్థితి దీనివల్ల వచ్చేది మనిషి నాశనానికి వెళ్ళిపోతాడు ఇక దేవుని నమ్మటం లేదు ఒకనాడు తొరకరి వర్షము కడవరి వర్షము కురిపించిన మహనీయుడు ఈరోజు ఏ వర్షము లేకుండా అకాల వర్షాలు అనే పేరుతో ప్రపంచాన్ని తారుమారు చేస్తున్నాడు తర్వాత వ్యాధి చూద్దామండి భయంకరమైన వ్యాధి ఎంట్రోవైరస్ D68 ఇది ఎలా ఉందో చూడండి శరీరాన్ని అంతటినీ కూడా మచ్చ మచ్చలుగా భయంకరమైన కంపు కూడా ఉంటుందండి దారుణమైన పరిస్థితులు ఈరోజు ఈ శరీరంలో ఈ రకమైనటువంటి బుడగల లాంటివి ఆ పురుగు డెవలప్ అయిపోయి ఎలా బ్రతుకుతుందో చూడండి పెద్దవైపోతున్నాయి వీరి దగ్గర బ్యాట్స్మెన్గా ఉంటుంది ఇవి ఎక్కువగా గమనించండి ముద్దులు పెట్టుకోవటం వల్ల మరి కౌగులించుకోవటం వల్ల ఈ వ్యాధి అనేది
मरी मानवुलकु संभविस्तुंदि एक्कुवगा उन्नवि यूरोप देशालु आफ्रिका अमेरिका ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇండియాకి సూచాయిగా సూచాయిగా వస్తున్నాయి తక్కువ 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 ఎందుకంటే ఈ వలస వచ్చేవాళ్ళ వల్ల ఆ ఊరు నుంచి ఈ ఊరుకు వచ్చేవాళ్ళ వల్ల ఈ ఊరుకు ఆ ఊరుకు వెళ్ళేవాళ్ళ వల్ల ఈ ప్రమాదమైనటువంటి వ్యాధులు సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇవి దేవుని యుద్ధశాలలో నుండి ఆయుధశాలలో నుండి బయటకు తీసుకొచ్చిన ఆటం బాంబు హైడ్రోజన్ బాంబు యురేనియం బాంబు కాదండి జస్ట్ చిన్న కంటికి కనిపించనంత పురుగు నీ మీదకు వస్తే అసలు నీ బ్రతుకెంతా అని దేవుడు చెప్తున్నాడు ఇవన్నీ ప్లేగు కొన్ని ఎంతమంది చనిపోయారండి లక్షల మంది చచ్చిపోయారండి దీనివల్ల లక్షల లక్షల మంది గమనించండి ఈ వ్యాధులన్నీ యేసుక్రీస్తు వారు ఆయన మాట్లాడుతూ చనిపోక ముందు చెప్పిన మాటలు ఆ అంత్యకాలం వచ్చిందని మీకు ఎప్పుడు తెలుస్తుందంటే భయంకరమైన తెగుళ్ళు పుడతాయి కరువులు వస్తాయి భూకంపాలు అక్కడక్కడ భూకంపాలు కలుగుతాయి అనగా ఇవి లోకంలో ప్రవేశించి ఇప్పటికీ 2000 ఇయర్స్ 2000 సంవత్సరాలు యేసుక్రీస్తు అన్న తర్వాత మీరు చూసుకోండి మీరు నెట్ చూసుకుంటారో వెబ్సైట్ చూసుకుంటారో ప్రపంచంలో భూకంపాల లిస్ట్ చూసుకుంటారో యేసుక్రీస్తు అన్న తరువాత ఇవన్నీ లోకంలోకి సంభవించాయి వచ్చేసే లోకంలోకి దాడులు ఆనాటి నుంచి ఈనాటి వరకు యేసును అనకుండా ఊరుకుంటుందా ఈ ప్రపంచంలో ఏ దేశమైనా చెప్పండి ఆ వ్యాధి చూడండి ఎంత భయంకరమైన వ్యాధి ఎబోలా ఏమండి చూడు ముఖమంతా కాయలు 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 అయిపోయింది భయంకరమైన పరిస్థితి మందులు లేవు దీనికి కష్టపడుతున్నారు ఆఫ్రికాలో ఎప్పుడు చూసారా అతని ముఖాన్ని బద్దలు ఒక చిత్త కొట్టేసారు చూసారా ఇది ఒక రకమైన వైరస్ అండి పాము ముక్కల పాముల చూడండి భయంకరంగా శరీరంలో ప్రవేశించేస్తాయండి ఎబోలా అనేది శరీరం అంతా పాకేస్తుంటుందండి పాకేసిన తర్వాత ముఖం మీద శరీరం మీద ఇలాంటి భయంకరమైన దీన్ని మనం ఏంటంటే మసూచి అనుకుంటాం మసూచి కాదు ఇది ఇది మసూచి కాదు ఎబోలా అవి పెద్దవైపోతాయండి భయంకరంగా పెద్ద పెద్ద పుళ్ళుగా మారిపోతాయి శరీరం మీద ఆ తర్వాత వాళ్ళు చచ్చిపోవలసిందే ఇక బ్రతకరండి ఇక ఇలాంటివైన భయంకరమైన మనుషులను పీడించే వ్యాధులు ఈ తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయండి దీనికి ఈరోజు అడగండి చివరికి ఏంటంటే కళ్ళ మీద కూడా ఆ చారలు రాగానే చచ్చిపోతాడని కన్ఫర్మ్ చేసేయచ్చు మనం కళ్ళ మీద ఎప్పుడైతే ఆ వైరస్ మనం చూసామో ఆ చిన్న చిన్న పోగులు లాంటిది అది వచ్చిందంటే ఇక మనిషి బ్రతకడం ఇవి ఒక రోజు నుంచి 30 రోజుల్లోగా ఈ వచ్చిన వాళ్ళు చచ్చిపోతారు రక్తాలు కక్కుకుంటూ చచ్చిపోతారు కళ్ళలో నుంచి రక్తం వస్తుంటుంది ముక్కులో నుంచి రక్తం వస్తుంటుంది శరీరం అంతా పెద్ద పెద్ద గడిపినాయి కుళ్ళిపోతున్నట్టుగా మారిపోతుంటుంది శరీరం ఎందుకండి ఇదంతా ఎందుకు ఇలా జరుగుతుంది దేవుని కోపం మనుషుల పైన రాజుకుంటుందండి డెంగ్యూ మన ఇండియా కూడా వచ్చేసిందండి డెంగ్యూ అనేది మన ఇండియా కూడా వచ్చింది ఏమండి చూడు చిన్న దోమ ఇది డెంగ్యూ దోమ అంటారు దీన్ని ఇది మన ఇండియాలో కూడా ప్రవేశించింది మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా వచ్చేసింది చాలా మందిని కుట్టి లేపేస్తూనే ఉంది దేవుని ఆయుధాలలో పురుగు కూడా ఆయుధం అయిపోయింది కంటికి కనబడిన ఒక వైరస్ అది కూడా అయిపోయింది శరీరం అంతా ఏ శరీరాన్ని సుఖపెట్టాలని ఏ శరీర సుఖాల కోసం నీ తండ్రిని నువ్వు మరిచిపోయావో ఏ తండ్రిని నీ తండ్రిని విడిచిపెట్టేశావో ఇతరులకు అన్యాయం చేస్తున్నావో లేక దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావో ఇవన్నీ దేవుడు నీ మీదకి పంపిన మారణాయుధాలు బైబుల్ను పక్కకు నెట్టి మనుషులు రాసుకున్న పద్ధతుల మీద ఆధారపడిన వాళ్ళకి 60-70 ఏళ్ల మానవ జీవితం కోసమే ఆలోచిస్తారు తప్ప భవిష్యత్తు ఎరుగని వారిగా చస్తారండి వీళ్ళంతా ఒక దుష్టునికి ఓటేసి గెలిపించారండి వాళ్ళ నాన్న ఇస్లాం అండి వాళ్ళమ్మ క్రిస్టియన్ అండి ఈరోజు వాడు అమెరికా ప్రెసిడెంట్ అండి మిస్టర్ ఒబామా నిజంగా వాడు అమెరికా అధ్యక్షుడు కాగానే చట్టాన్ని ఏం చేశాడో తెలుసా కడుపులో పుట్టు ఉన్న బిడ్డను బిడ్డగానే రక్తపు గడ్డగా మార్చేయండి అన్నాడు అబార్షన్ చట్టం చేశాడండి మీరు పిల్లల్ని రాలగొట్టేయచ్చు నో ప్రాబ్లం హంతకుడు పసిపిల్లల హంతకుడు ఒక హంతకుడు క్రైస్తవ దేశాన్ని పరిపాలిస్తున్నాడు అంటే అది క్రైస్తవ దేశమా
వాడికి ఓటు వేసింది అమెరికా వాళ్ళు కారా? వాడు రాజ్యానికి రాగానే అబార్షన్స్ చట్టబద్ధం చేశాడు. ఒకవేళ నీకు గర్భవతివైతే ఆ గర్భాన్ని తీసేయి, బిడ్డను చంపేయి. ఆలోచించండి, ఆ దేశంలో ఇంత దయానీయమైన భయంకరమైన పరిస్థితులు బైబిల్కు భిన్నంగా జరుగుతున్నప్పుడు ప్రపంచ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? అసలు వాళ్ళు క్రైస్తవులేనా? పేతురు మొదటి పత్రిక 2:15 చూడండి. కొన్ని వందల ఏళ్ల నాటి మాట, క్రైస్తవ సమాజానికి దేవుడు రాయించిన మాట, అపోస్తలుడు అగ్రగణ్యుడైన పేతురు రాసిన, పేతురు చేత వ్రాయించిన మాట, దేవుని మాటది. ఏమనుంది చదవండి. యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు అని నోరు మూయుట దేవుని ఇష్టం చిత్తం. మూర్ఖుల నోరు మూయించుట దేవుని చిత్తం. తప్పు జరిగిన నాడు వాడు న్యాయమూర్తి అయినా, ప్రధాన మంత్రి అయినా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయినా, అగ్రరాజ్యాది నేతలో గ్రేట్ బ్రిటన్ ప్రధాని అయినా, అమెరికా ప్రెసిడెంట్ అయినా కాబడ్డారని చెప్పాలి. అది బైబిల్. గర్భఫలము దేవుడిచ్చే బహుమానమని దేవుడు తన రూపాన్ని నీ గర్భగుడిలో పెడితే బయటకు వచ్చిన బిడ్డను ఆవహించిన దుష్టశక్తి బయటకు వచ్చిన తరువాత మానవ బాంబులుగా వాడుకున్నాడు. ప్రభాకరణ పిల్లై చచ్చాడు. కడుపులో ఉంటుండగా రక్తపు గడ్డగా కిందకి దించేయమని బతుకున్నాడు ఒబామా గాడు. బాగా వినాలి, ఇద్దరి మధ్య ఉన్న బంధం. పుట్టిన తరువాత పిల్లలను మానవ బాంబులుగా మార్చాడు ప్రభాకరణ పిల్లై. తప్పుడు ఆలోచనతో ఈ పెద్ద మెదడును చిన్న మెదడును వాడుకున్న ప్రభాకరణ పిల్లేగాడి మెదడంతా తుపాకీ గుండుతో లేచిపోయింది. కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు, బాంబు పట్టుకున్నవాడు బాంబుతోనే పోవాలి. అది యేసు చెప్పిన అక్షర సత్యం. ఈరోజు ఒబామా గాడు వీడు పుట్టిన తర్వాత బాంబుగా మార్చాడు. వీడు పుట్టుకలోనే రక్తంగా చంపేసి గడ్డగా బయటకు పడేయమన్నాడు. చట్టబద్ధతనిచ్చాడు దానికి. ఏం తేడా, ఏం తేడా చెప్పండి? దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు పని చేయవలసి ఉండగా, ఈ దేహాన్ని దేవునికి గుడిగా మలచవలసి ఉండగా మానవ బాంబుగా మార్చేశావా? ఎవడు రానికిచ్చాడు అధికారం? రక్తపు గడ్డగా అబార్షన్ చేయించి కిందకి లాగేస్తున్నావా? ఎవడు రా ఒబామానికి ఇచ్చాడు అధికారం? ఎంత పొగరురా నీకు! దేవుని పిల్లలారా, బైబిల్ ఎంత సత్యవేద గ్రంథం! ఈరోజు బైబిల్ పక్షాన నిలబడ్డానండి నేను. మానవులు కూడా ఈ మధ్య ఆడపిల్ల పుడితే త్రో, పుల్లికాలంలో త్రో, డస్ట్బిన్లో త్రో, రోడ్డు పక్కన త్రో. ఆహా, ఏం బ్యాటింగ్ అండి వెళ్దే, ఏం బ్యాటింగ్ అండి! గుళ్ళు మదించిందిరా నీకు, పుట్టింది ఎవరో తెలుసా? సాక్షాత్తు జీవమగలని తండ్రికి కూతురురా సన్నాసే. ఆ నిర్మాణం నువ్వు చేయగలవురా? నీ కన్ను ఊడిపోతే కన్ను తెచ్చుకోగలవు. ఏ అవయవం పోయినా చేసుకోలేదే, ఏ అవయవం పోయినా తయారు చేయలేదే. అలాంటి సంపూర్ణ అవయవాలు కలిగిన ఒక తల్లిని గర్భాన్న పుడితే పారేయటానికి నీ మనసు ఎలాగొచ్చిందే దరిద్రులా? ఇలా గట్టిపోతే బాగుందా? అమ్మ తల్లి జనని అనమంటారా దాన్ని? మాత అని చీరేయాలండి ఇలాంటి వాళ్ళందరినీ. మదం ఎక్కువై కామం ఎక్కువై అడ్డుకున్నవాడు లేక, చిన్ననాటి నుండి నిన్ను భయపెట్టేవాడు లేక, నాలాంటి తండ్రి నీకు లేకపోవటం వలన నువ్వు ఇలా నీచ నికృష్ట భయంకరమైన జీవితంలో పుట్టి పెరిగావు. నీకు పిల్లల గురించి ఏం తెలుసు దరిద్రురాలా? పారేస్తావా? పారేసి పెట్టనుకున్నావా? గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, బహుమానాన్ని పారేస్తావా? ఇప్పుడు పుస్తకం అందుకుని ఆవిడే నాయకుడి కొండ స్టేజ్ మీద నిద్రించాడు అనుకోండి, ఎంత అవమానం అండి, ఎంత సిగ్గుండి! ఆ బహుమతిని ఇవ్వటానికి సిద్ధపడిన వ్యక్తికి కానీ, ఆ బహుమానాన్ని నా చేతుల మీద ఇవ్వాలనుకునే నాకు కానీ ఎంత దారుణమైన సంఘటన అండి అది. తప్పు చేస్తున్నావు మనిషి, తప్పు చేస్తున్నావు, తొక్క తీసేస్తాడు. ఎవడైనా ప్రపంచంలో తొక్క తీసేస్తాడు. ఈరోజు ప్రపంచ ప్రజలంతా కూడా కనబడేదే మనం ఆలోచించాలి తప్ప
కనబడని దాని గురించి ఆలోచించకూడదు అని దేవుని మనసులోని ఆవేదనతో కూడిన ఎన్నో సందర్భాలను పక్కకు పెట్టి తప్పు చేస్తున్నావు మనిషి తప్పు చేస్తున్నావు తొక్క తీసేస్తాడు ఎవడైనా ప్రపంచంలో తొక్క తీసేస్తాడు టీవీ మీడియాలో ఏమన్నారండి దీన్ని మిడ్నైట్ మసాలా ఈ డ్యాన్స్ చూసి 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 పక్కింటి పిల్ల గాని రోడ్డు మీద పిల్ల గాని తల్లి గాని ఎవర కనబడినా పాడు చేస్తారండి వెళ్ళి ఇది తల్లి అని గాని చెల్లి అని గాని పక్కింటి పిల్లని గాని పెద్దని గాని చిన్నని గాని బడికెళ్తే మాస్టర్ గారు పాడు చేస్తున్నారు చూశారు కదా మీరు బడికెళ్తే మాస్టర్ గారు పాడు చేస్తారు ఆటో ఎక్కితే ఆటో అయిన పాడు చేస్తున్నాడు బస్ ఎక్కితే డ్రైవర్ గలగ ఖాళీ లేదు కనుక క్లీనర్ పాడు చేసేస్తున్నాడు ఏమండి బడికెళ్తే పాడైపోతున్నారు ఆటో ఎక్కితే పాడైపోతున్నారు ఏమండి ఇంటి దగ్గర ఉంటే పాడైపోతున్నారు రోడ్డు ఎక్కితే పాడైపోతున్నారు ఎందుకు వాళ్ళు అంత అలా అయిపోయారు వేడెక్కిపోయారండి ఇలాంటివన్నీ చూసి వేడెక్కిపోయారు భరించలేకపోతున్నారు ఎవరు 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 వేటాడుతున్నారండి సమాజాన్ని అలా డిస్టర్బ్ చేస్తుందండి మానవులందరికీ వల వేసి పట్టి బంధించి గంతులు వేస్తున్నాడు వాడు పరలోకమందున్న తండ్రి తన ఆవేదన వెలిపుచ్చుతున్నాడు ఏమని మీ నిమిత్తమే నేను చింతించుచున్నాను మీ విరోధి అయిన అపవాది మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుతున్నా అని వేదకుచూ తిరుగుచున్నాడు ఈ దేశం ఈరోజు పాడైపోవడం కారణం ఏంటి బా నెట్ట కనిపెట్టారండి ఏంటండి సాంకేతిక పరిజ్ఞానం ఏంటండి ఢిల్లీలో 5 ఏళ్ల పిల్లని ఎందుకు అలా చేశాడో ఆ నెట్ట చెప్పింది ఎవరికైనా తెలుసండి అర్ధరాత్రి దాటిన తర్వాత నెట్లో వచ్చిన బూతుబొమ్మలు ఏంటరా దేనికోసం రా నువ్వు నెట్టను ప్రవేశపెట్టావు ప్రపంచం అంతా ఒక్కటిగా ఒకరే అందరితో మాట్లాడేట్టు ఇంత చక్కని సంబంధం అనుకున్నావు నువ్వు అలా అనుకున్నది 1% డిస్టర్బ్ అయింది 99% ఆలోచించండి మనం ఏటనుకుంటామంటే మనం ఏదో పురోగాభివృద్ధి అంటున్నట్టు పనికిరాని పదం ఎవరు నేర్పిస్తాడు పురోగాభివృద్ధి అట ఒరేమి దేశాన్ని పాడు చేసేస్తున్నారా 5 ఏళ్ల పిల్లని ఎందుకురా పాడు చేసావు ఇదేదో మహనీయమైన ఘనత అనుకుంటున్నావురా 5 ఏళ్ల పిల్ల నీకు భార్య ఉంది కదరా నీకు వైఫ్ ఉంది కదరా ఎందుకురా రావాలి ఈ వర్షం ఎందుకురా మండాలి సూర్యుడు ఎందుకురా ఈ నేల వేడెక్కిపోవాలి ఎందుకురా పంటలు పండకపోవాలి ఎందుకురా నీ బ్రతుకు దయానీయంగా మారిపోయింది ఎందుకురా మీ ఆస్తులు కొల్లగొడతారు కబ్జాదారులైన దొంగలు ఎందుకురా ఈ నాయకులు ఎందుకురా మీరంతా దేవుడు పరితపించిపోతున్నాడండి వీళ్ళకి ఎవరండి ఈ పాఠం చెప్తారు ఎవరు చెప్తారు పాఠం వాళ్ళకి నీ డబ్బు నీకు పొగరిచ్చిందా నీ రంగు కాగితాలకు నువ్వు దాసోహం అంటున్నావు నీ సృష్టికర్తకు నువ్వు తల వంచవా వంచకపోతే చంపేస్తాడురా చంపేస్తాడురా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపముచి విశ్వాసఘాతకుడువురా నువ్వు విశ్వాసఘాతకుడువురా నువ్వు అంటున్నాడు కన్న పిల్లల్ని దేవుడు నువ్వు విశ్వాసఘాతకుడు ద్రోహివురా నువ్వు అంటున్నాడు నేను కని నిన్ను కనక ముందు నీకు అవసరమైన విశాల ప్రపంచాన్ని కలిగించి ఎన్ని పెట్టానురా ప్రకృతిలో నీవు ఆనందించటానికి ఇవన్నీ తిని బలిసి మదించి మదమెక్కి నాకు విరోధులైతే మాత్రం చంపి పడేస్తాను అన్నాడు దేవుడు ఈ మాట ఎవరైనా చెప్తున్నారండి బయటకు వచ్చి ప్రజలకి ఒక రకమైన సభలు కాదు ఈ దేశంలో రకరకాల సభలు వెళ్ళిపోతారే ఎవరైనా దేవుడు భయాన్ని మానవ జాతికి చెప్పారండి వ్యతిరేకమవుతున్న దేశాలన్నీ ఎలా కోకటి వేళ్లతో పెళ్లగింపబడుతున్నాయో చెప్పారండి చెప్పరు దేవుణ్ణి నమ్ముకోండి పిల్లలు పుడతారు దేవుణ్ణి నమ్ముకోండి డబ్బు వచ్చేస్తుంది దేవుణ్ణి నమ్ముకోండి రోగాలు పోయి అందుకే మతాలు మార్చేస్తున్నారు మత మార్పిళ్ళు చేస్తున్నారని నిందలు తెచ్చారు మీరు మీరు ఏం చేశారంటే క్రైస్తవ్యం మీదకి నిందలు తీసుకొచ్చి పడేశారు చైనా వాడు ఏం పేరాడు పేరు జింగ్పింగ్ వాడేమన్నాడు యేసుప్రభు ఫోటో తీసి నా ఫోటో పెట్టుకో అని వాడన్నాడు ఏమండ ఫిలిప్పైన్స్ ఏమన్నాడు ఫిలిప్పైన్స్ రా ఇప్పుడు వీడేటంటున్నాడు చూడండి వీడేవాడండి బాబు లక్నో దేవుడే పెద్ద ఫూల్ అంటూ కేంద్ర మంత్రి బడాచోర్ మహేష్ శర్మ చేసిన వాక్యాలు వైరల్గా మారాయి 14 యూపీలోని ఉత్తరప్రదేశ్లోని బులంద్సార్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారం కేంద్ర
ప్రచారంలో కేంద్ర మంత్రి వ్యాఖ్యలు చేయగా దానిపై విమర్శలు వస్తున్నాయి. విమర్శలు ఏంటి? తన్ని తీసుకెళ్ళి లోపల పడేయాలి. ప్రజల అవసరాలని కోరికలను దేవుడే తీర్చలేనప్పుడు ఓ ఎంపీ ఏం చేయగలడు? ఏమీ చేయలేనప్పుడు నువ్వెందుకురా ఎంపీగా పోటీ చేసావు? దట్ ఈస్ ద క్వశ్చన్ ఆఫ్ పిడి సుందర్రావు. నీ చేతగానితనాన్ని దేవుడి మీద వేస్తావా? దేవుడు లేకపోతే నీకు ప్రాణవాయువే ఉండదురా. దేవుడి మీద వేసాడు అనిందా? ఏమని? ప్రజల అవసరాలని కోరికలను దేవుడే తీర్చలేనప్పుడు ఓ ఎంపీ ఏం చేయగలడు? దేవుడే పెద్ద ఫూల్. మనల్ని భూమిపై పంపేటప్పుడు కూడు గొడ్డ గూడు ఉద్యోగం విద్య వంటివి మనకు అందించాలి అని ఆడు అంటున్నాడట. మరి ఆయన అన్నీ ఇచ్చాడురా. పండే నేల పండుతుంది, కురిసే వర్షాలు కురుస్తున్నాయి, చంద్రుడు వెన్నెలిస్తున్నాడు, సూర్యుడు వెలిగిస్తున్నాడు, గాలి నలుదిక్కులు విసురుతుంది, హాయిగా ప్రాణవాయువు ఉంది, వర్షం పడకపోతే నదులు నిండవే, నదులు నిండవే, నదులు నిండకపోతే పంటలు పండవే, పంటలు పండుతున్నాయి, ఎన్నో హెక్టార్ల నేల సారం బియ్యం బస్తాల గోధుమల ఎన్నో వస్తున్నాయి. ఇవన్నీ ప్రజల దగ్గరికి వెళ్లకుండా నొక్కేసి, నీకు అసలు సైన్స్ తెలుసా? ఒక రాత్రిని ఒక పగలని తిరగ రావటానికి కారణం భూమి తిరుగుతుందిరా. ఆ భూమిని తిప్పిన వాడెవర్రా? నీ బాబా, నీ బాబా నువ్వా, నీ గవర్నమెంటా? యూఆర్ ఆల్ సెన్సలెస్ ఫెలోస్. కష్టపడేవాడికి జీతం ఇవ్వలేని మీరు, కూలివాడికి తగిన కూలి ఇవ్వని మీరు, దేవుణ్ణి అనడానికి నీకు ఎన్ని గుండె పిసికస్తాడరా నీ గుండెలాగా. వెయిట్ అండ్ సీ, ద టైమ్ విల్ కమ్. నీకంటే చాలా పెద్దోడు చైనా ప్రధాని, అతాకుతలం అయిపోయిందిరా. దేవుణ్ణి తిట్టిన వాడి దగ్గరికి ఇది పంపండి క్లిప్స్ అన్నీ. దేవుణ్ణి ఫూల్ అన్నందుకు దేవుడేం చూస్తాడు మిమ్మల్ని? నేను చూడాలా, ఆ ఫోటో తీసేసి ఆ ఫోటో పక్కన పెట్టుకోమని అన్నాడు ఆ చైనా ప్రధాని. అలాగే ఒక ఫిలిపైన్ నాయకుడు, ప్రజానాయకులు దేవుడి మీద పడతారండి చేతగాని వాళ్ళు. మీరు సర్వేశ్వరుడని దేవుడు, రే నీకు దేవుడు లేడురా? నీకు దేవుడు లేడు? దేవుడు ఉన్నాడు. చచ్చిపోతావు, అందరికీ చెబుతున్నాను చచ్చిపోతారు. చూడండి వాడేమన్నాడు, యేసుకు బదులు నా ఫోటో పెట్టండి. క్రైస్తవులకు జిన్పింగ్ ఆదేశం ఏమండి? అలాగే ఒక ఫిలిపైన్ నాయకుడు, ప్రజానాయకులు దేవుడి మీద పడతారండి చేతగాని వాళ్ళు. మీరు వాడేమన్నాడు, దేవుడు స్టూపిడ్ నిరూపిస్తా ఉన్నాడని ఒకవేళ దేవుడు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తావా? నువ్వు పదవికి రాజీనామా చేసేవాడువే నువ్వు. చూడండి ఈడు సేమ్ అలాంటివాడే. ఆడేమంటున్నాడు, దేవుడున్నాడని నిరూపిస్తే రాజీనామా చేస్తా. ఈ మాట అన్న తర్వాత ఫిలిప్పైన్స్లో ఏం జరిగిందో చూడండి. ఈ మాట అన్న తర్వాత ఈ ఫిలిప్పైన్ పరిపాలించేవాడు, ఈడు దేశాన్ని దేవుడు ఎలా కొల్లబొడిసేసాడో చూడాలి ప్రతి వాడు, చూడాలి. దేవుని జోలికొచ్చిన ప్రతి నీచ నికృష్టుడు చూడాలి ఇది. Typhoon rips through the Philippines and Taiwan on Saturday. The death toll is rising after a typhoon rips through the Philippines and Taiwan on Saturday, with winds reaching speeds of more than 200 kilometers per hour. In the Philippines, two rescue workers were killed while trying to free people trapped by a landslide, while in Taiwan, a woman was swept away by high seas. Okay, stop it. ఈ రెండు ఎందుకు చూపించానో తెలుసా జనానికి? నా మెసేజ్ పెట్టండి, పక్కన క్లిప్స్ పెట్టండి, చూసేవాడికైనా బుద్ధి కలుగుతుంది, అనేవాడికి నోరింకోసారి జారకూడదు. దేవుడు ఇచ్చిన సర్వ సంపద ప్రకృతిలోంచి 760 కోట్ల మందికి ఇచ్చిన సంపద, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, అరేబియా నుండి హిందూ మహాసముద్రం వరకు, బంగాళాఖాతం మధ్యలోన్న ఈ భారత భూమి ఎన్ని రత్నాలకు, ఎన్ని రత్న రాసులకు నిలయం, ఎన్ని పంటలకు, ఎన్ని జీవ నదులకు నిలయం. మంచు కొండల నుంచి, మంచు నుంచి వచ్చే ఆ మహానదులు అన్నిటినీ అనుసంధానం చేసి కన్యాకుమారి వరకు గొయ్యత వండి అని ఒక ఇంజనీర్ మీకు చెప్పిన భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు నీరు నిత్యము పుష్కలంగా అందుతుందని చెప్పిన, నీళ్లు లేక ఈరోజు ఈ సమ్మర్లో, లేటెస్ట్ సమ్మర్ దిస్ మార్చ్, ఎన్నో బావులు ఎండిపోయాయి. ఈ ప్రజలకి గతి పట్టించింది మీరా? ఈ జనాన్ని సృష్టించిన దేవుడా?
దేవుణ్ణి అంటావేంట్రా, ఏం పోయే కాలంరా నీకు? నా దేవుణ్ణి నీ దేవుడురా? భారతదేశంలో దేవుడు ఉన్నాడురా? భారతీయులు దేవుణ్ణి నమ్ముతున్నారా? ఏ భారతీయుడు నోట రాని మాట, ఆ ఫిలిప్పైన్స్ పిచ్చివాడికి వచ్చిన మాట, ఆ చైనా పిచ్చివాడికి వచ్చిన మాట నీ నోట్లంటు నీ నోటం కూడా వస్తున్నాయంటే భారతదేశానికి ఏ ముప్పు తేవాలని రా నువ్వు పొంచున్నావు? నీ కింద నేల కదిలితే నీ ఇంటిలో సజీవ సమాధి అయిపోతావు నువ్వు. ఎన్ని దేశాల్లో ప్రకంపనలు వచ్చి భూకంపాలతో కొట్టుకుపోతున్నారో అసలు నువ్వు ఎప్పుడు న్యూస్ చూడవరా? నువ్వు ఎంత పొగరు నీకు, నా తండ్రిని అనడానికి ప్రైమ్ మినిస్టర్ తిట్టుకుంటావా తిట్టుకో, నీ తోడు ఎంపీలు తిట్టుకుంటావా తిట్టుకో. దేవుడు జోలికి రాకండ్రా, పోతారు మీరంతా, పోతారు మీరంతా. ఎందరో కాలగర్భంలో కలిసిపోతున్నారు. ఇంకా మీకు బుద్ధి రావటం లేదు, కుర్ర కొంకోలాగా ఉన్నావు నువ్వు. దేవుడంటే అర్థం కాని దశలో జంతువుగా బిహేవ్ చేస్తున్నావు నువ్వు. పాపమా? దేవుడికి దేవుడు ఇవ్వలేదు, తప్పు చేశాడా? సరిపోతుంది, దేవుడిచ్చింది. ఈ నకిలీ పంటలు, నకిలీ ఎరువులు, వ్యాపారం కోసం ఫ్యాక్టరీలు ఇవన్నీ మేము కట్టించిన అవసరం లేదు. దేవుడిచ్చిన సహస సంపద, ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని సంపద భూగోళం. నీరు లేదా? పంటలు లేవా? వర్షాలు లేవా? నదులు లేవా? భూగర్భాలలో భూగర్భాల్లో గనులు లేవా? రత్నరాసుల నిలయమైన భారతావనిని అడుక్కు తినే దేశంగా మార్చింది మీరే కదరా. నీ దేశంలో ఏం జరుగుతుందో నువ్వు చూసావా? నీ రాష్ట్రంలో ఏం జరుగుతుందో? దేశంలో ఇన్ని దురాగతాలు జరుగుతుంటే దేవుడు ఇంకా ఓపిక పట్టాడే చంపేయకుండా. భూమి మీద పుట్టుకొచ్చిన ప్రతివాడు దేవుని కుమారుడురా. ఆ దేవుని కుమారుడు దేవుని రాజ్యవాసులుగా చేయాలని తప్పన ఆయనలో ఉండి మమ్మల్ని పుట్టించాడురా. మంచి కౌన్సిలింగ్ ఇమ్మన్నాడురా ఈ ప్రపంచానికి. ముసలివాళ్ళ కౌన్సిలింగ్, యవనస్తుల కౌన్సిలింగ్, చిన్నపిల్లల కౌన్సిలింగ్. పాలకులుగా ఉన్నారే తప్ప ఆ పాలన ప్రజల మధ్య ఎలా ఉందో ఎప్పుడైనా మీరు వెళ్ళి చూశారా? ఈ దేశాన్ని ఎంత క్రూరంగా హింసిస్తున్నారా? పగలు కక్షలు, కార్పణ్యాలు, గొడ్డళ్లతో బుర్ర నరికారు. నానెత్తిన కిరీటం పెట్టిన వైఎస్ వివేకానందరెడ్డి నరికేశారా? వెనకాతల మాంసం వేలబడిపోయినట్టుగా కొట్టారా? నష్ట మీద రెండు గొడ్డలు దెబ్బలరా? ఎందుకు రాక సాయితనం? నీ మనసు మార్చుకోక చేసిన పాపాలకు తోడుగా ఈ నరహత్య చెయ్యాలా మరలానా? తప్పు చేసేవాణ్ణి సరిదిద్దాలే తప్ప గొడ్డలతో, గండ్ర గొడ్డలతో నరికి చెప్పటానికి కాదురా. అది మొన్న జరిగినది. ఎంత దారుణం తెలిసినాయనది. భూమిని ఎవరి కొరకు సృష్టించాడు? ఆది కాండ మొదటి అధ్యాయము 28 వచనం చూడండి. దేవుడు మనుష్య జాతిని ఆశీర్వదించి మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, మీరే ఓనర్స్ అయిపోండి. దాన్ని లోపరచుకుంటే అర్థం ఏంటి? డాక్యుమెంట్ రాసేసాడు ఆయన. ఎవరికి? ఇది అమెరికా నాది అన్నాడు అమెరికన్ వాడు. ఇది ఇండియా నాది అన్నాడు మన ఇండియా వాడు. ఇది చైనా నాది అన్నాడు చైనా వాడు. పక్కన పాకిస్తాన్ నాది అన్నాడు. ఇలా వీళ్ళు ఆక్రమించుకున్నారు. వెరీ గుడ్. ఆక్రమించుకున్న వాళ్ళంతా సమానంగా పంచుకున్నారా? మళ్ళీ ఇక్కడ దొంగట. ఈ నేలంతటిని మన పేరు మీద రాసేసాడు. డాక్యుమెంటెడ్ బైబిల్ అండి. దిస్ ఇస్ డాక్యుమెంట్. దిస్ ఈజ్ డాక్యుమెంట్. భూమిని నేను నరులకు ఇచ్చి ఉన్నాను రాసేసాడు డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ ఏది? బైబిలేనరా. మరి ఈ డాక్యుమెంట్ మీరు అసలు చూపించారా గవర్నమెంట్కి? ఈ ఆంధ్ర రాష్ట్రం హద్దులు ఉన్న ఈ రాష్ట్రం అందరూ ఆంధ్రులకు చెందవలసి ఉంటే మరి ఆంధ్ర రాష్ట్రాన్ని కోట్ల మందికి రాశారా మీరు? నరులకు నేను నేలిచ్చాను, పంచుకోవాలి నేలని, పంచుకోండి. ఏదండి, ఆ గుడిసె వాసులు గుడిసెల్లోనే ఉన్నారండి. ఒకడికి 100 ఎకరాలు, ఒకడికి కూర్చోడానికి, తల దాచుకోవడానికి జానడు ల్యాండ్ లేదండి. ఒకంతు నేల, 3 నీరు. ఈ ఒకంతునే నింపిస్తారా? ఈరోజు 700 కోట్ల మంది ప్రపంచ జనాభా, 700 crores ప్రపంచ జనాభా. ఈ 700 కోట్ల మంది ఉండగా ఎన్ని అరణ్యాలు, ఎన్ని అడవులు, ఎన్ని నదీ పరిసర ప్రాంతాలు ఎన్నున్నాయండి? ఇవన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇంత ఖాళీ స్థలాలు, హెక్టార్ల హెక్టార్లు, లక్షల హెక్టార్ల నేల ఖాళీగా ఉన్నప్పుడు పేదవాడికి తల దాచుకోవడానికి జానడు నేల లేదే. ఇదిగో దేవుడు రాసించాడు డాక్యుమెంట్.
ఈ డాక్యుమెంటరీ పీనల్ కోడ్ను పట్టుకుని ప్రపంచాన్ని గడగడలాడించవలసిన క్రైస్తవుడు నాలుగు గోడల మధ్య ఆదివారానికి ఒక్కసారి కూర్చొని భజన చేయటం కాదు భక్త, ప్రార్థించడం కాదు భక్త, సర్వలోకానికి వెళ్ళవు, సర్వ సృష్టికి సువార్తన ప్రకటించవు. ఆయన ఆజ్ఞాపిస్తే నువ్వేటి మఠం వేసేసావు, ఏడు మోకాలు వేసేవేటి? పిల్లలైనందుకు శిక్షానికి ఇది అదో ప్రపంచానికి వెళ్ళాలి. నా చట్టాన్ని చెప్పు. బైబిల్లో ఉన్నది క్రైస్తవులకి చెప్తాను, తప్పంటే ఇస్లాములకు చెప్తాను, తప్పంటే హిందూ సోదరులకు చెప్తాను, తప్పంటే న్యాయమూర్తులకు చెప్తాను, తప్పంటే ప్రధానికైనా చెప్తాను. తప్పు జరిగినప్పుడు చెప్పాలి. అది దేశమైనా రాజ్యమైనా అధికారమైనా దేవుని జోలికి రావద్దు. దేవుని జోలికి నువ్వు రాకూడదు, చస్తావు. దేవుడు ఆరంభించాడు, దేవుడు కత్తి తీశాడు నీ మీద. క్రైస్తవులు ఎంత ఘోరంగా హింసిస్తున్నారా, ఎవడురా చెప్పాడు మీకు ఇది మనుషులను చంపమని? అదే జబ్బు భారతదేశంలో నార్త్ ఇండియాలో జరుగుతుంది. మత ఛాందస్యవాదులారా, మీరు చూడాలి ఇది. ఇంత క్రూరంగా చంపేయాలా క్రైస్తవుల్ని? వాళ్ళ దేవాలయాలు పగలగొట్టాలి. ఏం చేశారా మీకు? యేసు ప్రేమించి ఇచ్చిన శాంతి సమాధానాన్ని చేత కలిగి సమాజంలో మీ కొరకు అనుదినము ప్రార్థించే ఈ క్రైస్తవ్యంపై మీకెందుకురా ఇంత కసాయితనం? ఏం చేస్తున్నారో చూడండి తీవ్రవాదులు. ఈ తీవ్రవాదులు చూసి అదే పని చేస్తున్న మీరు కూడా ఏమవుతారో కూడా ఇందులో మీరు చూడాలి. క్రైస్తవులను ఎంత కసాయిగా చంపుతున్నారో దేవుడు ఊరుకుంటాడేటరా? తెగిపోతావు, తెగిపోతావు. ఎవరు కారణం దీనికి? మనిషి మనసు మారనంత వరకు, మనిషి దేవుని మాట వినినంత వరకు చంపేస్తాడు దేవుడు. నేను విడిచిపెట్టడిక అది సునామయా, అది భూకంపమా, అది ఉదూత, ఏమనుకుంటున్నావు? ఆమోసు గ్రంథం 3:6 జనులకు మనుషులకు భయం పుట్టదా? యెహోవా చెయ్యనిది పట్టణములో ఉపద్రవములు కలుగునా? ఆయన రప్పిస్తున్నట్టుగా ఉంది ఇక్కడ చూడండి, ఆయన రప్పిస్తున్నాడు. ఎక్కడెక్కడ దేవుని వాక్యము వినలేదో, ఎక్కడెక్కడ మనుషులు మారు మనసు పొందలేదో, ఎక్కడెక్కడ దేవుని వాక్యమును వినటం లేదో, ఎక్కడెక్కడ క్రీస్తును అవమానిస్తున్నారో, ఎక్కడెక్కడ దేవుణ్ణి కొనియాడకుండా అవిధేయులుగా మానవ జాతి సంహారం జరుగుతుందో దేవునికి కోపం అండి. ఏ దేశాన్ని విడిచిపెట్టడు ఆయన. నువ్వు మారకపోతే పరిస్థితులు విషమిస్తాయి. ఇవి ఆపాలి అంటే తండ్రి అయిన దేవుని ముందు మోకాళ్ళు ఉండాలి. సర్వ సైన్యాధిపతి విశ్వానికే రారాజు నిన్ను దండిస్తాడు ఒకరోజు. అంతం వస్తుంది, సమీపంగానే ఉంది. ఏ దేశమైనా శత్రువును స్వార్థం కోసం వేటాడకండి. చంపేవాడు పుట్టించేవాడు ఒక ఆయన ఉన్నాడు. పుట్టించాడు, బ్రతకపోతే చంపేస్తాడు. తప్పు చేయకండి, హెచ్చరిస్తున్నాను అంతే. నేను మీ మేలు కోరి, దేశ ప్రజల మేలు కోరి, అధికారంలో ఉన్నానని అధికారాన్ని దుర్వినియోగం చేసుకుంటే, అధికారంలో ఉన్నానని ప్రజలకు న్యాయం చేయకపోతే, దేవుని యుద్ధ నుండి వచ్చే శిక్ష కోసం ఎదురు చూడండి. ఎంతకాలం క్రైస్తవ్యం సహించాలరా? మీరు దేవుణ్ణి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతుంటే, మీరు బాంబులు పేలుస్తుంటే, మత ఛాందస్య ఉగ్రవాదులుగా మారిపోయి క్రైస్తవును భారతదేశంలో తగిలేయాలనుకుంటే, ఎవడైనా అండి ప్రపంచంలో ప్రతి వాడిని దేవుడు విరుచక తప్పదు. దేవుడు కొట్టే దెబ్బ నీ దేశాన్ని, నీ ప్రాంతాన్ని ఎండలతో మండిస్తాడు, వర్షాలతో తడిపేస్తాడు, వరదలతో కొట్టిస్తాడు. అవన్నీ జరుగుతున్నాయండి. క్రైస్తవులు, సాతాను క్రైస్తవుల్ని తన దూతలు పంపించి బాంబులేసి పేలుస్తుంది. దాని ఏజెంట్లు లేపింది చేతగాక, దేవుణ్ణి ఎదిరించలేక, దేవుని ముందు నిలవలేక, దేవునితో యుద్ధం చేయలేక, పరలోకము నుండి పడద్రోయబడిన దుష్టశక్తి తన అనుచరులకు బాంబులు తగిలించి క్రైస్తవుల మధ్యకు పంపించి పేలుస్తుంది. చేతగానిది. మగతనం ఉంటే ఆ దుష్టశక్తికి ఎదురుగా పోరాటం చేయాలి, కానీ వాడు వెన్నుపోటు పొడిచేవాడే తప్ప ఎదురుగా నిలబడేవాడు కాదు ప్రతి మత ఛాందస్యవాది.
దీనికి ఏం జరుగుతుందట బైబిల్లో ఉందో దీనికి ఏం జరుగుతుందండి? ఈ వ్యాధులు సోకిన దేశాలు ఏమండి? లోకమెరుగని సృష్టికర్త ఉగ్ర రూపం అల్లాడుచున్న ప్రపంచ దేశాలు అన్నా చూసామండి. ఆ టైటిల్కి చూడండి ఎలా ఉంది అది. 7వ అధ్యాయం గ్రంథము 27వ వచనము రాజులు వ్యాకులు పడుచున్నారు. ఎలా వచ్చేసింది రోగం బాబు, ఎలా వచ్చేసింది రోగం? శాస్త్రవేత్తలారా ఎక్కడున్నారు, ఎక్కడున్నారండి? రండిరా బాబు, ఇదంతా వచ్చేస్తుంది, రోగం వచ్చేస్తుంది. అధికారులు అఫీషియల్స్ పెద్ద పెద్ద అధికారులు అందరూ. ఇప్పుడు మంత్రి గారికి ఏం తెలుసు అండి? మంత్రి గారికి ఏం తెలుసు ఈ వ్యాధుల గురించి? వెంటనే సంబంధించినట్టు ఆ మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళందరినీ రప్పించి డాక్టర్లందరినీ ప్రొఫెసర్స్ అందరినీ కూర్చోబెట్టి ఎందుకు ఇది వస్తుంది? మీరు అరికట్టగలరా? నిర్మూలన చేయగలరా? రాజులు వ్యాకుల పడుచున్నారు, అధికారులు భీతి నొందుచున్నారు, ప్రజలంతా వణుకుచున్నారు, సామాన్య జనులు వణుకుచున్నారు. దేనికి? ఇదిగో ఇప్పుడు మీకు లిస్ట్ చూపించా చూసారా, ప్రపంచ దేశాలలో ఉన్న ప్రతి వాడు, ఆడు రాజు గాని అగ్ర నాయకుడు గాని లేదంటే సామాన్యుడు గాని, దేవునికి భిన్నమైన వాడు ఎవడైనా బయటకు తీసుకొచ్చి రాళ్లతో కొట్టేస్తావా, దుడ్డు కర్రతో బాధేస్తావా, తలచిట కొట్టేస్తావా? అదేమని క్రూర మృగం అనుకున్నావురా? నీ సాటి మనిషి నీకు తెలీదా? సాటి మనిషి కదా ఆయన, నీవాడే కదా, నీ దేశవాడు కదా. ఎందుకురా నీకు అంత కక్ష దేవుడి మీద? నీకే అంత కక్ష ఉంటే, నా పిల్లల జోలికి వస్తే నా కనుగుడ్డు దగ్గరికి వచ్చారు మీరు, నా కనుగుడ్డు పొడిచినట్టు అవుతుంది అన్న దేవుడు ఏమంటున్నాడండి ఇక్కడ? ప్రజలంతా వణుకుచున్నారు, రాజులు వ్యాకుల పడుచున్నారు, అధికారులు భీతి నొందుచున్నారు, సామాన్య జనులంతా వణుకుచున్నారు. నన్ను తెలుసుకొనుటకై వారి ప్రవర్తన ఫలము తెలుసుకొందును, నేనే వారి మీదకి రప్పింపబోచున్నాను అన్నాడు. ఆనాడు యేసు తరువాత లోకం మీదికి రప్పించాడు ఈనాడు. దేవుని పిల్లారా, ఈరోజు ప్రపంచం వణికిపోతుందర్రా ఈ వ్యాధులతో. జకరియా గ్రంథం 14వ అధ్యాయము 12వచనం యెహోవా తెగుళ్ళు పుట్టించి ప్రపంచం మీద యుద్ధము చేసి ఇలాగ మొత్తును వారు నిలిచి ఉన్న పాటునే వారి దేహములు కుళ్ళిపోవును, వాను కన్నులు కన్ను తొరలలో ఉండియే కుళ్ళిపోవును, వారి నాలుకలు నాళ్ళలో ఉండే కుళ్ళిపోవును, నాళ్ళలో నాలుకలు ఉండియే కుళ్ళిపోతాయి ఇలాంటి వ్యాధులతో. ఆ దినమున యెహోవా వారితో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ పెట్టెలు రాలిపోయినట్టుగా రాలిపోతారు. ఈరోజు జరుగుచున్న యథార్థ వార్త కాదు, గాథ. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనము నేనే దేవుడునని వారు తెలుసుకోవాలి, ఈ కీడు వారికి చేసేదనని చెప్పిన మాట వ్యర్థము కాదు, నేను చెప్పిన మాట వ్యర్థం కాదు, నేనే చేశానంటున్నారు దేవుడు. ఏం కేసు పెడతావో పెట్టుకో, పో దేవుడి మీద. నీ ఇంటలెక్చువాలిటీ పనికిరాదు, నీ మేధావి వర్గం నుంచి వచ్చిన జ్ఞానం పనికిరాదు. తుఫాను వస్తే తట్టుకోని జ్ఞానం కూడా నీ దగ్గర లేనప్పుడు, రోగం వస్తే పట్టించుకునే జ్ఞానం నీకెక్కడ ఉంది? ఇవి ఆపాలి అంటే తండ్రి అయిన దేవుని ముందు మోకాళ్ళు ఉండాలి. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు.
అందరికీ నడిపిస్తున్నావు. నేనమ్మలేదని పాపం మానలేదని వచ్చింది కోపం నా వలనే. ఇది తెలియాలి ప్రతి మనిషికి మారమని. నీ కోపానికి ఎవరు నిలువగలరు? నీపై తిరుగబడితే శవాన్ని తాకగలరా? ఇప్పుడు ఆపడం ఎలా? నిన్ను వేడుకుంటానిలా, క్షమించు నన్ను క్షమించు. కొద్ది దెబ్బలతో శిక్షించి నన్ను విడిపించు. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ వలనే నే బ్రతుకుతున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. దేవుడు చాడని ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. ఎన్నెన్నో అన్నావు, ఎన్నెన్నో తిన్నావు, ఆ దేవుడు చాడని. ఎన్నెన్ని పాపాలు చేస్తున్నా చూస్తూ నిన్నేమి అనలేదని. నీకు కష్టం వచ్చిందని దేవుని నిందిస్తున్నావుగా. నిన్ను రక్షించేది వైద్యులని దేవుని ఎన్ను అంటున్నావుగా. నరహత్య చేసి ఎందరినో చంపావు, శీలాన్ని దోచి ఎందరినో చంపావు. చూశాడు ఆ దేవుడే, మొర విన్నాడు ఆ దేవుడే. ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా పాపం చేస్తూ ఉన్నారుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలని మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. న్యాయం జరగని వారు దేవునికి మొర పెడితే శిక్షిస్తే అన్యాయమా? చట్టం తన పని చేసి మనిషిని శిక్షిస్తుంటే న్యాయం అని అన్నావుగా. న్యాయం జరగని వారు దేవునికి మొర పెడితే శిక్షిస్తే అన్యాయమా? కన్నవారే శిక్షించితే కన్నవారిని అనలేదుగా. సృష్టికర్తే శిక్షించితే అది తప్పంటున్నావుగా. ఏం తప్పు చేశావో అది తెలుసుకోవా, మన్నించమని దేవుడిని అడగలేవా? శిక్షించే హక్కుందని అది తెలిసే నువ్వు బ్రతకాలని. మరణిస్తావని తెలిసి ఆ దేవుణ్ణే మరిచి పాపిగా చేస్తున్నావుగా. నీ కనులెదుటే పాపం చేస్తున్నా, నీ పిల్లలని మోసం చేస్తున్నా. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే నడిపిస్తున్నావు. ఇంతకాలం చల్లగా నన్ను చూసావు, ఈ సృష్టిని నా కొరకే.
ఊరికే నడిపిస్తున్నావు. వ్యాపించిన కరోనా ఆరిన నేల మీద మనిషిన్న ప్రతి చోట పాకుతుంది. బయటకు తిరగకండి. ఇవేనా చెప్పు. ఈ రోగం పుట్టడానికి పరమార్థం కారణం మూలం నీవు చేసిన పాపాలకు దేవుడు అమలు చేస్తున్న శిక్ష. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్య గమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నుండి వచ్చును. వీటితో నిండిపోయావు. నేను యోచించు కార్యములను ప్రజలకు ఉన్నవి ఉన్నట్టుగా చెప్పే ఒకే ఒక మగాడు వాడే. వీడి సుందరరావు మర్చిపోకండి.